హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే, సమ్మర్ హాలిడేస్ కదా అని చెప్పి మేమైతే మా ఊరు వెళ్ళాం అన్నమాట. భీమవరం దగ్గర వెంప, మా అత్తగారు ఊరు అన్నమాట. మేము వెళ్ళిన నెక్స్ట్ డే అయితే మేము, మా మధ్యగారు వాళ్ళు, అలాగే అక్కడున్న మా కజిన్స్ అందరం కలిసి సరదాగా బయటకు వెళ్తున్నాం. బయటకు అంటే ఎక్కడికి కాదండి, అదే ఊర్లో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెరువు దగ్గరికి అన్నమాట. సరదాగా అక్కడ సమ్మర్ కదా అండి, ముంజికాయలు తినొచ్చు. అలాగే అక్కడ పక్కన చిన్న చిన్న కాలువలు ఉంటాయి, అక్కడ గాలం వేసి చేపలు పట్టొచ్చు సరదాగా అని చెప్పి వెళ్తున్నాం అన్నమాట. గాలం వేయడానికి మొత్తం అంతా కూడా సెట్ చేసుకుని వెళ్తున్నాం అండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మాతో పాటు మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ కూడా మా హస్బెండ్ చూపిస్తున్నారనమాట, చిన్నప్పుడు అలా ఆడుకునే వాళ్ళం, ఇలా ఆడుకునే వాళ్ళం అని చెప్పి నాకు పిల్లలకి చెప్తున్నారు. మేము అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాం అండి. పల్లెటూరు అంటే పచ్చని పొలాలు, చెరువులు, కాలువలు కదా. ఇవన్నీ కూడా చేపల చెరువులు, రైల్ చెరువులు అండి. అలా చూస్తూ వెళ్తున్నాం అన్నమాట. అలాగే ఈ సమ్మర్ హాలిడేస్కి మీరు ఎక్కడికి వెళ్ళారనేది కూడా కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీక్ నుంచి ఇంకా మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను. మేము ఈ సమ్మర్ హాలిడేస్కి గ్యాంగ్టాక్ సిక్కిం వెళ్ళాం అన్నమాట. ఆ వీడియోలు కూడా వన్ బై వన్ అప్లోడ్ చేస్తానండి, ఇంకా ఎడిటింగ్ చేయలేదన్నమాట. సో అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తూ లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల ఛానల్ అనేది కొంచెం ముందుకు రీచ్ అవుతుంది అన్నమాట. సో ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలా లోపలికి వెళ్ళాలన్నమాట. హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెరువు దగ్గరికి మేము వెళ్ళిన తర్వాత ఇంకా ముంజికాయలు, అతను ముంజికాయలు తీయడానికి అతను రాలేదన్నమాట. ఈలోపు సరదాగా గాలం వేద్దాం అని చెప్పి మేమైతే ఇక్కడ మొత్తం పిండి గాలం వేయడానికి కావాలి కదండి, ఆ పిండి రెడీ చేసుకున్నాం అన్నమాట. ఇందులో ఏమేమి వేసామంటే బ్రెడ్ పౌడర్, అలాగే తవుడు, ఎగ్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాము. మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం గాలానికి సెట్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మేము ఎన్ని చేపలు పట్టాము, ఏం చేపలు పట్టాము అనేది. ఈ చెరువు పక్కనే చిన్న బోదులా ఉందన్నమాట, అక్కడ చేపలు కదలతో కనిపించినాయి మాకు. ఇంకా వెంటనే గాలం సెట్ చేసేసుకుని స్టార్ట్ చేసామండి. ఇక్కడంతా కూడా మేము వెళ్ళేసరికి ఈ చెరువు చుట్టూరు ఫుల్ మంకీస్ అన్నమాట. చూస్తున్నారు పిల్లలు సరదాగా. మనకి సిటీలో జూలో తప్ప ఎక్కడ కనిపించవు కదండి. పల్లెటూరులో అయితే ఇంటి చుట్టూరు కూడా తిరుగుతూ ఉంటాయి ఈ మంకీస్. ఇంకా చెరువు దగ్గరికి అయితే ఫుల్ కోతులు వచ్చినాయి అన్నమాట. చూస్తున్నారు పిల్లలు. మేమైతే అలాగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఏదో దిష్టిలో ఉండిపోయామండి. మేము ఇప్పుడు పిండి కలుపుకున్నాం కదా గాలం వేయడానికి, ఆ బాక్స్ అక్కడ పెట్టాము. ఆ కోతలు వచ్చి అవి లాక్కెళ్ళిపోయినాయి అన్నమాట చెట్టుపైకి. చెట్టుపైకి లాక్కెళ్ళిపోయి ఆ పిండి అంతా తినేసి ఆ డబ్బా కిందకి పాడేసినాయి అండి. ఇక్కడ చూడండి, గాలం వేయగానే వచ్చేసింది అన్నమాట చేప. నాడు గొరకలు అంటారండి చేపల్ని. కర్రీ అయితే చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. ఇదైతే ఒక గిన్నెలో వేసి మళ్ళీ నెక్స్ట్ రెడీ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు పిల్లలంతా సరదాగా చేపల్ని. ఫస్ట్ అయితే ఇలా బొట్టులో వేసాము, మళ్ళీ వాటర్ లేబుల్ చచ్చిపోతుందేమో అని చెప్పి చిన్న బకెట్లో వాటర్ యాడ్ చేసి మేము పట్టిన చేపలని ఇందులో వేద్దామని చెప్పి ఇందులో వేస్తాం అన్నమాట చేపని కూడా. చెప్పాను కదండి కోతులు పిండి పట్టుకెళ్ళిపోయినాయని. మళ్ళీ ఆ డబ్బా తెచ్చుకుని మళ్ళీ పిండి కలుపుకున్నాం అన్నమాట. ఇలా చేపల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలా బ్రెడ్ పౌడర్, ఎగ్, తవుడు వేసి కలుపుకోండి, చేపలు బాగా వస్తాయి.
ఇలా చిన్న బౌల్లా చేసి అక్కడ చేపలతో ఉంటుంది కదండి, గాలానికి ముళ్ళు ఉంటుంది కదా, ఆ ముళ్ళకి పెట్టాలన్నమాట చిన్న బౌల్లా చేసి. అలాగే నెక్స్ట్ రెడీ చేసుకుంటున్నాం అన్నమాట నెక్స్ట్ చేపని పట్టడానికి. ఇదైతే మిస్ అయిపోయింది, ఆ ఫుడ్ తినేసి వెళ్ళిపోయింది అన్నమాట. మళ్ళీ అలా వెయిట్ చేస్తున్నాం. చూసారు కదండి ఇంకో చేప వచ్చేసింది, ఇది కూడా గొరకే, నాటు గొరకే ఇది కూడా. మీలో ఎంతమందికి ఇలా చేపలు పట్టడం ఎంజాయ్ చేయడం ఇష్టం కామెంట్ చేయండి. మాకైతే చాలా ఇష్టం అండి, మా హస్బెండ్ వాళ్ళకి అలాగే మాకు మా పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట ఇలా చేపలు పట్టడం. అలాగే అది కూడా వాటర్లో యాడ్ చేసేసి ఆ చేపను కూడా మళ్ళీ నెక్స్ట్ ట్రై చేస్తున్నాం అన్నమాట. మళ్ళీ వచ్చేసింది చేప, ఇది కూడా సేమ్ అవే చేపలు వస్తున్నాయండి, ఇది కూడా నాటు గొరకే, ఇది కొంచెం పెద్దది అనుకుంటా. కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇది. ఇది కూడా వాటర్లో యాడ్ చేస్తాం. ఇప్పటి వరకు మనం 3 ఫిషెస్ పట్టామండి, మళ్ళీ వేసాము. మళ్ళీ ఇంకొక చేప వచ్చేసిందండి, టోటల్గా 4 వచ్చినాయి. చూసారు కదా టోటల్గా 4 వచ్చినాయి, సేమ్ అవే చేపలు అన్నమాట, డిఫరెంట్ ఏం కాదు, అన్నీ నాటు గొరకలే. కానీ 4 కదా వచ్చినాయి అని చెప్పి మాకు ఆ ముంజికాయలు కొట్టారు కదంటే అతనికి ఇచ్చేసాము, ఇంటికైతే పట్టుకెళ్ళలేదు మేము. ఇంకా ముంజికాయలు కొట్టాయినా వచ్చారనమాట ఇక్కడికి, తలకో 4 ముంజికాయలు తినేసామండి. ఈ సమ్మర్లో ఈ ముంజికాయలు తినడం ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి, మాకైతే చాలా ఇష్టం, మాకు మా పిల్లలకి కూడా. ఇలా లేతగా ఉన్నాయి వాటర్గా, పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు. ఈ ఎండలకి చూడండి బండుబాబు ఎలా అయిపోయాడు. మా హృదయ బాబు కూడా తినేస్తున్నాడు ముంజికాయ. సో ఇలా ఎంజాయ్ చేసామండి మేము ఈ సమ్మర్ హాలిడేస్లో ఒకరోజు అయితే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.